ఇప్పుడు అందరి చూపు ఈ నెల 25న జరగనున్న 6వ విడత ఎన్నికలపైనే. 6వ విడత ఎన్నికల ఏర్పాట్లపై అధికారులు బిజీగా ఉన్నారు. కాగా ఉత్తరప్రదేశ్లోని సుల్తాన్పూర్లో బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి మేనకాగాంధీ ఒంటరి పోరాటం చేస్తున్నారు. కమలం పార్టీ అగ్రనాయకత్వం నుంచి ఆమెకు ఎటువంటి సాయం అందడం లేదు. అయినా గ్రామ సర్పంచులతో వరుస భేటీలు నిర్వహిస్తూ ప్రచారంలో దూసుకుపోతున్నారు మేనక. కాగా హర్యానాలోని కర్నల్, కురుక్షేత్ర నియోజకవర్గాలు ప్రస్తుతం హాట్ టాపిక్గా మారాయి. కర్నల్ నుంచి మాజీ ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ బరిలో ఉండగా, కురుక్షేత్ర నుంచి ప్రముఖ పారిశ్రామికవేత్త నవీన్ జిందాల్ పోటీలో ఉన్నారు. ఇదిలా ఉండగా ఎన్డీఏ కూటమి 3వసారి అధికారంలోనికి వస్తే రాజ్యాంగాన్ని మారుస్తుందన్న ప్రచారం జోరందుకుంది. ఈ అంశాలపై ఇవాటి స్వతంత్ర ఫోకస్. బీజేపీ పరిస్థితి దేశమంతా ఒకలా ఉంటే ఉత్తరప్రదేశ్లోని సుల్తాన్పూర్ నియోజకవర్గంలో మరోలా ఉంది. సుల్తాన్పూర్ నుంచి కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ సీనియర్ నేత మేనకాగాంధీ బరిలో ఉన్నారు. ఇక్కడ మేనకాగాంధీ ఒంటరి పోరాటం చేస్తున్నారు. ఆమె నామినేషన్ కార్యక్రమానికి బీజేపీ నాయకులు ఒక్కరంటే ఒక్కరు కూడా హాజరు కాలేదు. బీజేపీ బడా నాయకుల బహిరంగ సభలు, రోడ్ షోలు ఏవీ సుల్తాన్పూర్లో కనిపించవు. దీంతో సొంత బలాన్ని నమ్ముకుని ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు మేనకాగాంధీ. ఇదిలా ఉంటే గత 5 ఏళ్లుగా నియోజకవర్గ అభివృద్ధి కోసం చేసే పనులే తనను గెలిపిస్తాయన్న భరోసా వ్యక్తం చేస్తున్నారు మేనకాగాంధీ. ఆరో విడతలో భాగంగా ఉత్తరప్రదేశ్లో పోలింగ్ జరగనున్న నియోజకవర్గాల్లో సుల్తాన్పూర్ కూడా ఉంది. సిట్టింగ్ ఎంపీ, బీజేపీ సీనియర్ నేత మేనకాగాంధీ మరోసారి సుల్తాన్పూర్ నుంచి బరిలో ఉన్నారు. సుల్తాన్పూర్ నుంచి మేనకాగాంధీ పోటీ చేయడం ఇది 2వసారి. 2019 లోక్సభ ఎన్నికల్లో సుల్తాన్పూర్ నుంచి పోటీ చేసిన మేనకాగాంధీ 14,000 మెజారిటీతో ప్రత్యర్థి చంద్రభద్ర సింగ్ సోనుపై విజయం సాధించారు. వాస్తవానికి మేనకాగాంధీ సొంత నియోజకవర్గం ఫిలిబిత్. అయితే ఫిలిబిత్కు కుమారుడు వరుణ్ గాంధీ వెళ్లడంతో 2019లో మేనకాగాంధీ సుల్తాన్పూర్కు షిఫ్ట్ అయ్యారు. ఇదిలా ఉంటే ఈసారి ఫిలిబిత్ టికెట్ వరుణ్ గాంధీకి ఇవ్వలేదు బీజేపీ అగ్రనాయకత్వం. దీనికి కారణాలు లేకపోలేదు. కొంతకాలంగా బీజేపీకి వరుణ్ గాంధీ కొరకరాని కొయ్యగా మారారు. బీజేపీ తరపున లోక్సభకు ఎన్నికైనా అనేకసార్లు పార్టీ విధానాలకు భిన్నంగా మాట్లాడారు. ఉత్తరప్రదేశ్ పరిణామాలకు సంబంధించి కూడా చాలాసార్లు సొంత పార్టీ విధానాలకు భిన్నంగా ఆయన మాట్లాడారు. వరుణ్ గాంధీ చేసిన కొన్ని వ్యాఖ్యలు బీజేపీకి తలనొప్పిగా మారాయి. దీంతో వరుణ్ను బీజేపీ అధినాయకత్వం సైలెంట్గా పక్కన పెట్టింది, పార్టీ వ్యవహారాల్లో ప్రాధాన్యం తగ్గించింది. చివరకు వరుణ్ గాంధీకి లోక్సభ ఎన్నికల్లో టికెట్ కూడా ఇవ్వలేదు. ఫిలిబిత్ టికెట్ వరుణ్కు బదులుగా యోగి ఆదిత్యనాథ్ క్యాబినెట్లో మంత్రిగా ఉన్న జితిన్ ప్రసాద్కు ఇచ్చింది కమలం పార్టీ హైకమాండ్. పార్టీ లైన్కు భిన్నంగా అనేకసార్లు బహిరంగంగా మాట్లాడడంతోనే వరుణ్ గాంధీకి టికెట్ ఇవ్వలేదన్న విషయం బహిరంగ రహస్యమే. అయితే టికెట్ రాకపోవడంతో వరుణ్ గాంధీ సమాజ్వాదీ పార్టీలో చేరతారన్న ఊహాగానాలొచ్చాయి. కానీ వరుణ్ గాంధీ ఇప్పటివరకు బీజేపీ వీడలేదు. టికెట్ నిరాకరించినప్పటికీ బీజేపీ అగ్రనాయకత్వాన్ని వరుణ్ గాంధీ ఒక్క మాట కూడా అనలేదు. జరుగుతున్న పరిణామాలను గుమ్మనంగా పరిశీలిస్తూ మౌనంగా ఉన్నారు. వరుణ్ గాంధీకి టికెట్ నిరాకరించిన నేపథ్యంలో మేనకాగాంధీకి కూడా సుల్తాన్పూర్ నుంచి టికెట్ ఇవ్వరన్న ప్రచారం కూడా ఒక దశలో జరిగింది. అయితే మేనకాగాంధీ ఎక్కడా పార్టీ పెద్దలను పల్లెత్తు మాట అనలేదు. కుమారుడికి టికెట్ ఇవ్వకపోయినప్పటికీ ఎక్కడా దానిని ఇష్యూ చేయలేదు. పార్టీ హైకమాండ్పై విమర్శలు చేయలేదు. క్రమశిక్షణ గల సైనికురాలిగా పార్టీకి కట్టుబడి ఉన్నారు. దీంతో అగ్రనాయకులు ఏమనుకున్నారో ఏమో కానీ సుల్తాన్పూర్ నుంచి మరోసారి పోటీ చేయడానికి మేనకాగాంధీకి టికెట్ ఇచ్చారు. టికెట్ అయితే ఇచ్చారు కానీ బీజేపీ పెద్దలెవరూ మేనకాగాంధీకి మద్దతుగా ప్రచారానికి సుల్తాన్పూర్కు రాలేదు. బీజేపీ స్టార్ క్యాంపెయినర్స్ అందరూ దాదాపుగా సుల్తాన్పూర్ నియోజకవర్గాన్ని పక్కన పెట్టారు. అంతేకాదు మేనకాగాంధీ నామినేషన్ దాఖలు కార్యక్రమానికి కూడా బీజేపీ అగ్రనేతలెవరూ హాజరు కాలేదు. ఎన్డీఏ కూటమిలోని నిషాద్ పార్టీ అధ్యక్షుడు డాక్టర్ సంజయ్ నిషాద్,
ఆప్నాదళ్ సీనియర్ నేత కేబినెట్ మంత్రి ఆశిష్ పటేల్ మాత్రమే హాజరయ్యారు. అయితే వీటిని మేనకా గాంధీ పట్టించుకోవడం లేదు. నియోజకవర్గంలో తన మానాన తాను ప్రచారం చేసుకుంటూ వెళ్తున్నారు. దీంతో పూర్తిగా సొంత బలం మీద ఆధారపడి నియోజకవర్గమంతా విస్తృతంగా తిరుగుతున్నారు మేనకా గాంధీ. ఒక మాటలో చెప్పాలంటే సుల్తాన్పూర్లో మేనకా గాంధీ ఒంటరి పోరాటం చేస్తున్నట్లే. ఐదేళ్లపాటు ఎంపీగా నియోజకవర్గ అభివృద్ది కోసం తాను చేసిన పనులే తనను గెలిపిస్తాయన్న ధీమాతో ఉన్నారు మేనకా గాంధీ. ఇప్పటి వరకు నియోజకవర్గంలోని దాదాపు 1000 మంది సర్పంచ్లతో మేనకా గాంధీ ఇంటరాక్ట్ అయ్యారని ఆమె అనుచరులు పేర్కొన్నారు. మేనకా గాంధీ తన గెలుపు కోసం ప్రధాని నరేంద్ర మోడీ లేదా ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ర్యాలీలు లేదా రోడ్ షోలపై ఆధారపడ్డం లేదన్నారు ఆమె అనుచరులు. వ్యక్తిగత ఇమేజ్నే ఆమె నమ్ముకున్నారని అనుచరులంటున్నారు. ఇదిలా ఉంటే వరుణ్ గాంధీకి టికెట్ ఇవ్వకపోవడం కూడా ఈ ఎన్నికల్లో కీలకాంశంగా మారిందంటున్నారు రాజకీయ పరిశీలకులు. దీనిపై మేనకా గాంధీకి సానుభూతి పెరిగిందన్నారు. కాగా ప్రస్తుతం సుల్తాన్పూర్లో సమాజ్వాదీ పార్టీ తరఫున రామ్ భూపాల్ నిషాద్ బరిలో ఉన్నారు. రామ్ భూపాల్ నిషాద్కు క్షేత్రస్థాయిలో గట్టి పట్టుంది. నిషాద్ గతంలో కొంతకాలం బీజేపీలో ఉన్నారు. అంతకుముందు బహుజన్ సమాజ్వాదీ పార్టీలోనూ నిషాద్ కొనసాగారు. బీఎస్పీ టికెట్పై 2 సార్లు ఎన్నికల్లో గెలిచారు. కొంతకాలం మాయావతి క్యాబినెట్లో మంత్రిగా కూడా పనిచేశారు. ఇదిలా ఉంటే ప్రస్తుత ఎన్నికల్లో బహుజన్ సమాజ్వాదీ పార్టీ టికెట్పై ఉదిరాజ్ వర్మ పోటీలో ఉన్నారు. సుల్తాన్పూర్ నియోజకవర్గంలో కుర్మి, నిషాద్ సామాజిక వర్గాల ప్రాబల్యం ఎక్కువ. సమాజ్వాదీ పార్టీ తరఫున నిషాద్ సామాజిక వర్గానికి చెందిన రామ్ భూపాల్ బరిలో ఉన్నారు. కాగా బహుజన్ సమాజ్వాదీ పార్టీ టికెట్పై కుర్మి సామాజిక వర్గానికి చెందిన వర్మ బరిలో ఉన్నారు. దీంతో బీజేపీకి గట్టి మద్దతుదారులుగా ఉన్న 2 సామాజిక వర్గాల ఓట్లు చీలిపోయే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఎస్పీ, బీఎస్పీ నుంచి ఈసారి బీజేపీ తీవ్ర పోటీ ఎదుర్కొంటోంది. దీంతో ఒంటరి పోరాటంలో మేనకా గాంధీ ఎలా నెగ్గుకొస్తారో చూడాల్సిందే.